వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అరెస్టులతో ఉద్యమాలు ఆగవు, నిరసనలు తెలిపిన ఉపాధ్యాయులు. వేగంగా గృహ నిర్మాణాలు ఓటిఎస్ ఆదేశించిన జేసి వెంకటేశ్వర్. జాగ్రత్తలతోనే ప్రమాదాలు నివారించవచ్చు, మున్సిపల్ చైర్మన్ అలీ. ఆర్పీకేలను రైతులు సద్వినియోగం చేసుకోండి, ఎంపీపీ భాస్కర్ రెడ్డి. పేదల గృహ నిర్మాణాలని మరియు ఓటీఎస్ ని వేగవంతం చేయాలని హౌసింగ్ జేసీ వెంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం పొంగనూరు పురపాలక కార్యాలయంలో ఓటీఎస్ మరియు హౌసింగ్ స్కీమ్ పై కార్యదర్శులు సచివాలయ ఉద్యోగులతో పురోగతిపై సమీక్షించారు. నిర్ణీత సమయంలోపు పనుల్లో ప్రగతి సాధించాలన్నారు. కార్యక్రమంలో చైర్మన్ అలీ, కమిషనర్ రసూల్ ఖాన్, హౌసింగ్ డిఈ నరసింహాచారి, తహసీల్దార్ వెంకటరాయలు, ఎంపీడీఓ లక్ష్మీపతి, ఆర్డబ్ల్యూఎస్ డిఈ వెంకటేశ్వర్లు, ఏఈ దీనదయాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మంగళవారం రివ్యూ చేస్తారు హౌసింగ్. ఒకే సబ్జెక్ట్ మీద ఇన్ని సార్లు రివ్యూ చేస్తున్నారంటే మీరు దీన్ని సీరియస్నెస్ అర్థం చేసుకోవాలి. వాటర్ అమ్యూనిటీస్ అను ఇంజనీరింగ్ ఎస్టెన్స్ రైట్. మనకి కుంగనూరు మండలంలో హౌసింగ్ సోఫార్ హ్యాస్ బిన్ గోయింగ్ ఆన్ వెల్, కానీ లాస్ట్ 1.5 మంత్స్ నుంచి వర్షాలు అదంతా తగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం స్లో అయింది. ఇంతకు ముందు ఉన్నట్టు మొమెంటం మళ్ళీ రావాలి, ఓకే, పికప్ అవ్వాలి రైట్. 4 ఇష్యూస్ అందులో కూడా నోట్ చేసుకోవాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాటర్ అడ్మిన్స్ మొట్టమొదటిది వచ్చేసి ప్రీ గ్రౌండింగ్ యాక్టివిటీస్, అంటే మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ క్లియర్ చేసుకోవటం, అలాగే జాబ్ కార్డ్స్ ఇవ్వడం. ఓకే, వచ్చారా ఏపీఓ? ఇంకా సర్వర్ మీద వస్తుంది కదా ఇప్పుడు, జాబ్ కార్డ్ లాంటి దాన్ని ఎఫ్పిఓలు రైజ్ చేయాలా, ఓకే. రెండోది గ్రౌండింగ్, మూడోది స్టేజ్ కన్వర్షన్, నాలుగోది ఎక్స్పెండిచర్, ఓకే. ఇందులో ప్రీ గ్రౌండింగ్ యాక్టివిటీస్ జాన్ 31 కల్లా ఆల్ మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రిజిస్ట్రేషన్ కంపల్సరీ 100% కంప్లీట్ అవ్వాలి. 1 ఇయర్ నుంచి చేస్తున్నాము. ఇందులో మీరు మేబీ కొన్ని బెనిఫిషరీ మాడిఫికేషన్ అదే 30 ఎలిమెంట్ అవి ప్రపోజ్ చేసి ఉండొచ్చు. ఇక్కడ మీరందరికీ ఒకసారి చెప్పండి, 30 ఎలిమెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బెనిఫిషరీ మాడిఫికేషన్. ఇక్కడ అంతా బెనిఫిషరీ మాడిఫికేషన్ అంటే ఒక బెనిఫిషరీ బదులు ఇంకొకరిని మనం మాడిఫై చేసి పెడుతున్నాం. సో ఓవరాల్ నెంబర్ ఫాదర్ సచివాలయం రిమైన్ సేమ్, ఓకే, నంబర్ మారదు, ఓన్లీ బెనిఫిషరీస్ ఆల్టర్నేట్ వాళ్ళు వస్తారు. సో అవి కాకుండా మిగతా కేసు అన్నింటినీ మ్యాపింగ్, జియో ట్యాగింగ్ అండ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోవాలి రైట్. 31st. రెండోది గ్రౌండింగ్, 1 రోజు పండగ అన్నారు, శూన్య మాసం, రకరకాలు అన్ని రకాల రీజన్స్ చెప్పారు. ఇప్పుడు అన్నీ అయిపోయాయి, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎవరెవరైతే ఇప్పుడు ఇల్లు నాట్ స్టార్టెడ్ స్టేజ్లో ఉన్నాయో వాళ్ళందరినీ, అలాగే బీబీఎల్ స్టేజ్లో, ఈ రెండు ఐ కన్సిడర్ దెమ్ నాట్ స్టార్టెడ్. బీబీఎల్లో కూడా ఎప్పుడో ఉన్నారు, అప్పుడు మెగా గ్రౌండింగ్ మీద అప్పుడు మేము పోస్ట్ చేస్తే వాళ్ళ దగ్గర భూమి పూజ చేయించి వాళ్ళ మార్కింగ్ ఇచ్చి చిన్న పిట్టు కొట్టి ఒక ఫోటో కొట్టేసి క్లోజ్, తర్వాత ఇల్లు ఎప్పుడు కట్టలే. సో నాట్ స్టార్టెడ్ అండ్ బీబీఎల్ హౌసెస్ ఇమ్మీడియట్గా మొదలు పెట్టేసి వాళ్ళు బేస్మెంట్ పునాదులు వేసుకోవాలి. సో పునాదులు వేసుకోవాలంటే డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే మళ్ళీ మనకి ప్రతి సంఘానికి మనం 3 లక్షల వరకు లోన్ ఇస్తున్నాం కదా, అంటే 30,000 వస్తుంది ప్రతి గ్రూప్కి, ప్రతి మెంబర్కి. అది కాకుండా 35,000 చెప్పారు అందరికీ. మామూలుగా వాళ్ళ సంఘంతో ఆల్రెడీ లోన్ తీసుకున్నా, అని అదే అంటారు, పోయిన వారం తీసుకున్నా, ఎప్పుడు తీసుకున్నా ఒక 35,000 వరకు వడ్డీ లేని రుణం ప్రతి బెనిఫిషరీకి హౌసింగ్ కోసం ఎక్స్క్లూజివ్గా వస్తుంది. సో ఈ 30,000 మనం మేజర్ ఎవరిని కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ నాట్ స్టార్టెడ్ హౌసెస్ ఏదైతే ఇల్లు మొదలవ్వలేదో, అలాగే మొదలు భూమి పూజ చేసి ఆపేసి ఉన్నారో వాళ్ళందరికీ కనుక ఇప్పించినట్టయితే వెంటనే వాళ్ళు బేస్మెంట్స్ వేసుకుంటారు. ఇజ్ ఇట్ క్లియర్? సో దీనికి మళ్ళీ సేమ్ సైకిల్, లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీస్ వాళ్ళకి ఇవ్వాలి, ఓకే. ఎవరైతే నాట్ స్టార్టెడ్,
బేస్ బిలో బేస్మెంట్ లెవెల్ ఉన్నారు అలాగే బేస్మెంట్ తీసుకొని కూడా లోన్ తీసుకుంటారు తీసుకోవాలండి వాళ్ళందరి లిస్ట్ ఇస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తారు రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని మండల వ్యాపార కమిటీ అధ్యక్షుడు నర్సింహులు అన్నారు గురువారం పొంగనూరులోని వ్యాపార శాఖ కార్యాలయంలో మండల వ్యాపార కమిటీ సమావేశం జరిగింది ఎంపీపి భాస్కర్ రెడ్డి ఎంపీడీఓ లక్ష్మీపతి తహసీల్దార్ వెంకటరాయలు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలలో సిబ్బంది రైతులకు అందుబాటులో ఉంటూ వారి సందేహాలను నివృత్తి చేయాలన్నారు అనంతరం వ్యాపార శాఖ మరియు అనుబంధ శాఖల పురోగతిపై చర్చించారు కార్యక్రమంలో ఏవో సంధ్య తదితరులు పాల్గొన్నారు ఖచ్చితంగా మంచి నాలుగు పెట్టి జరిగా చూడాలని డాక్టర్ సరిమేణి గారికి చెప్తున్నాను ఈ వెటరీలా ఎక్కడంటే అక్కడ ఫీడ్ తెచ్చి అమ్మేస్తున్నారు అది కూడా వాళ్ళు పరిచయం చేసి తౌడు కూడా కొట్టి అమ్మేస్తున్నారు అదేదో మిషన్ లైఫ్ అది కూడా తోళ్ళకి కానీ ఆవులకు కానీ చాలా ఇబ్బందిగా ఉంది అది కూడా వారికి తన ఏడు పెట్టి తీసుకెళ్ళి అది కూడా నీట్గా ఎక్కడంటే అక్కడ అది టౌడు మిషన్లు అయితే తీసుకుంటుంది అది వేసింది ఎక్కడంటే అక్కడ చదవాలి ఇప్పుడు అంతా ఆవులు పాలు మీద ఆధారపడినారు కాబట్టి అది కూడా చూడాలి ఒక నెలలో రైతులకు సంబంధించిన సమస్యల్ని మనం కూడా ఆరోగ్యం తెచ్చుకోవడం జరిగింది మనకు ఆరోగ్యం కూడా ఎక్కువ కష్టాభావాలు కూడా మనం రైతులతో కూడా నష్టపోతే పంట నష్టం మనం నివారణ చేసి మన ప్రభుత్వానికి అందించాలని కూడా మేము అంతా కూడా చర్చించుకున్నాం కానీ ఈరోజు మనకి ఏమైనా ఫర్టిలైజర్స్ కానీ ఫీడ్ కానీ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కాబట్టి మనం కూడా మన గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల గురించి కూడా ఇవన్నీ తెలియజేసి ప్రభుత్వం తరఫున ఏ విధంగా అందుకున్నాయో అవన్నీ కూడా మన ప్రజలకు అవగాహన కల్పించాలి ముఖ్యంగా ప్రజల్లో కూడా మనం చెప్పిన తేవాలి ప్రభుత్వం తరఫున అందించే నాణ్యతతో కూడినటువంటి ఎరువులు కానీ ఏదైనా షీడ్ కానీ అన్నీ కూడా నాణ్యతతో కూడినటువంటి ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చి దళారుల దగ్గర ప్రైవేట్ వాళ్ళ దగ్గర కూడా మోసపోకుండా మనం ప్రభుత్వం తరఫున అందించే అన్నీ కూడా తీసుకునే విధంగా కూడా మనం అందరూ కూడా మన రైతులందరూ కూడా ప్రోత్సహించాలి ఇంకా ఏమైనా కావాలంటే కూడా మనం ఇదివరకు మేడం గారు అంతా చెప్పారు అవన్నీ కూడా మనం మన గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి తెలియజేయండి అవన్నీ కూడా ప్రభుత్వం తరఫున అందే సబ్సిడీస్ కానీ షీడ్ కానీ అన్నీ కూడా మనం రైతులు తల్లిదండ్రులు మనం అందరూ చర్యలు తీసుకోవాలని నేను అనుకుంటున్నాను తెలియజేస్తాను ఒకటి కింగ్ అగ్రోస్ వాళ్ళది ఇంటర్కామ్ ట్రాక్టర్ రెండవది కుబోట కంపెనీ వాళ్ళది సొలిస్ ట్రాక్టర్స్ అనేసి అవి ఎంపానల్ వచ్చింది ఈ సొలిస్ ట్రాక్టర్స్ సంబంధించి డెమో కూడా మనము ఇక్కడ మంగళం దగ్గర చూపించడం జరిగింది ఇంకా కూడా ఎవరైనా సిఎస్సి గ్రూప్స్ వాళ్ళు వాళ్ళకి కొంత క్లారిటీ కావాలంటే కూడా మళ్ళీ కూడా ట్రాక్టర్స్ ప్రస్తుతం చంద్రమాపల్లి గ్రూప్ 5 గ్రూపులు 21 గ్రూపుల్లోనూ కస్టమ్ హైరింగ్ సెంటర్ గ్రూపులను 5 గ్రూపులు మాత్రమే మనం ఇంప్లిమెంట్స్ బాగు చేశాము ఇంకా నెక్స్ట్ చంద్రమాపల్లి గ్రూప్ ఆ ట్రాక్టర్ డెమో చూసిన తర్వాత కొద్దిగా ముందుకు వచ్చారు మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కూడా ఈ సిఎస్సి క్రిందకి ఇంప్లిమెంట్స్ అయితే వాళ్ళకి వద్దని కదా వాళ్ళు వేరే గ్రూప్ అయితే వాళ్ళు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు పొంగనూరు నుండి చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి తరలి వెళ్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన అశాస్త్రీయమైన మరియు అసంబద్ధమైన 11వ వేతన సవరణని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సమాఖ్య పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి పొంగనూరు డివిజన్ నుండి 600 మందికి పైగా ఉపాధ్యాయులు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా ఫ్యాక్టో నాయకులు హరికిషోర్ రెడ్డి మరియు మోహన్లు మాట్లాడుతూ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లైన సిపిఎస్ రద్దు మరియు పిఆర్సి ఫిట్మెంట్ సాధన హెచ్ఆర్ఏ స్లాబ్లను కొనసాగించడం
పెన్షనర్ల అదనపు పెన్షన్ను కొనసాగించాలని కోరుతూ కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరుతున్న వారిని పుంగనూరు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. రామసముద్రం మండల ఉపాధ్యాయ సంఘ నాయకురాలు రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఛేదించుకుని కలెక్టరేట్ ముట్టడికి వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఉద్యమ అభినందనలు తెలిపారు. పోలీసుల చేత అరెస్ట్ అయిన వారిలో ప్రకాష్ రెడ్డి, మహిదర్రావు, తులసిదాస్, జ్యోతి, మంజుల, నలిని, సృజనశ్రీ, మల్లేశ్వరి, రాజు, వెంకటరమణ తదితరులు ఉన్నారు. నేడు చాలా దుర్దినం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కూడా పిఆర్సీ అనేది వారి భవిష్యత్తులో వాళ్ళ జీతం పెరిగి వారింటికి ఏదో ఒక మంచి జరుగుతున్నటువంటి ఆశ ఉండేది. కానీ నేడు ప్రభుత్వము పిఆర్సీ ప్రకటించి అర్ధరాత్రి పూట విడుదల చేసినటువంటి జీవోల వల్ల ప్రతి ఉద్యోగి నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతటి దారుణం మరొకటి లేదు. హెచ్ఆర్ఎస్ ల్యాబులను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము ప్రతి ఉద్యోగికి నష్టపరిచే విధంగా ఆర్థికంగా వారికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే పిఆర్సీ ఫిట్మెంట్ను తక్కువ ప్రకటించినా ఉద్యోగులు సర్దుకోవటం జరిగింది. కానీ మొన్న రాత్రి విడుదల చేసిన జీవోల్లో హెచ్ఆర్ఎస్ ల్యాబులు మరీ తగ్గించి వేయటం అనేది దారుణం. దానివల్ల ఈరోజు కలెక్టరేట్లో ముట్టడి చేయడానికి వెళుతున్నటువంటి ఉద్యోగస్తులందరినీ ఈ విధంగా ప్రభుత్వ ఆదేశాలతో పోలీసు వారు అరెస్ట్ చేసి ఈ విధంగా స్టేషన్లో బంధించడం అనేటువంటిది చాలా దారుణం. దీనిపైన ఫ్యాప్టో తరపున ప్రతి ఉద్యోగి మేము దీన్ని ఖండిస్తున్నాం. జై ఫ్యాప్టో, జై ఫ్యాప్టో. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఈ ప్రభుత్వము ఏదైతే ఉద్యోగస్తులకు అన్యాయం చేస్తుందో వెంటనే పునః సమీక్ష జరిపి ఈ తగు చర్యలు తీసుకోకపోతే మేము ఫ్యాప్టో తరపున దీని ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామనేటువంటిది ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. దయచేసి సరైన నిర్ణయం తీసుకుని ఉద్యోగస్తులందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ కార్యక్రమానికి బయలుదేరిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరినీ కూడా ఎక్కడికక్కడ నిర్బంధించి పోలీసు వారు ఎక్కడికి ప్రయాణం చేయకుండా ఆపి నిర్బంధించి కట్టడి చేయటము ప్రభుత్వానికి సమ్మతంగా ఉందా? ఇది ఎటువంటి నిర్ణయాలకు దారితీస్తుందో? ఇది ఆరంభంలోనే మీరు ఇంత మాకు ఇబ్బంది కలిగించినారు. మా ఇంతటితో ఈ రోజుతో మేము ఈ ప్రోగ్రామ్ ఆపము, కంటిన్యూ చేస్తాము. మేము ఇక్కడ ఉన్నా కూడా మా గళాలన్నీ చిత్తూరులో ఇప్పటికే బాగా స్టార్ట్ అయినాయి. ఇది ప్రభుత్వానికి బాగా హెచ్చరిక అనేది మేము నమ్ముతున్నాము. కానీ ఉదయం నుండినే పోలీసు వారు ఎక్కడికక్కడ ఉద్యమాన్ని ఆపుతూ అరెస్టు చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా పుంగనూరు పోలీస్ స్టేషన్ నిర్బంధించడం జరిగింది. కాబట్టి ఈ నిర్బంధాన్ని ఉపాధ్యాయ సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఇటీవల ఏదైతే ప్రకటించిన పిఆర్సీ ఆమోదయోగ్యంగా లేదని, అనేక ఉద్యమాలు చేస్తున్నా కానీ ఎన్ని విన్నపాలు ఇచ్చినా కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయంతో ముందుకెళ్తోంది. కాబట్టి ఏవైతే ఇచ్చినాయో జీవోలు వాటన్నిటినీ మేము వ్యతిరేకిస్తున్నాం. అందరికీ ఆమోదయోగ్యమైన పిఆర్సీ ఇస్తేనే ఉద్యోగులందరూ ఒప్పుకుంటారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వం అధికారం లేకొస్తే 7 రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేస్తామని మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోవడం వల్ల అందరూ చాలా నిరాశతో ఉన్నారు. కాబట్టి సిపిఎస్ని వెంటనే రద్దు చేసి వారి చిత్తశుద్ధిని అందరికీ తెలియజేయాలనేసి కోరుతున్నాం. అలాగే పెన్షనర్స్కు 70 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి అధిక క్వాంటమ్ పెన్షన్ అనేది ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు దాన్ని నిలిపివేసి వృద్ధాప్యంలో వాళ్ళకి మనోవేదనకు గురి చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటినీ ఖండిస్తూ ఈరోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని పేపర్ తలపెట్టింది. కాబట్టి మమ్మల్ని ఈ విధంగా నిరసన అరెస్ట్ చేయడాన్ని పుంగనూరు పేపర్ తరపున ఖండిస్తున్నాం. జై. పుంగనూరు పట్టణం కుమ్మరవీధిలో గురువారం హజరత్ ఖాదర్ వలీ బాబా ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మకాన్ వద్ద బాబా పేరిట ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 8:30 గంధం ఊరేగింపు ఉంటుందని నిర్వాహకులైన కుమ్మరవీధి నవజవన్ కమిటీ వారు తెలిపారు. هو الله الخالق البارئ المصور له الأسماء الحسنى يسبح له في السماوات والأرض وهو العزيز الحكيم.
الله الرحمن الرحيم ولم يكن له كفوا أحد قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد الذي يسمي من الجنة والناس بسم الله الرحمن الرحيم الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون والذين దీక్షా కార్యక్రమంలో భాగంగా గురువారం పొంగనూరులోని కొత్త ఇండ్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో భద్రతా జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అగ్నిమాపక శాఖ, వైద్య శాఖ, మున్సిపల్ శాఖ వారు హాజరై పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మున్సిపల్ చైర్మన్ అలీం కమిషనర్ రసూల్ ఖాన్లు మాట్లాడుతూ ఆరోగ్యంగా జీవించాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని చెప్పారు. ప్రస్తుత కరోనా సమయంలో మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నాగేంద్ర, కౌన్సిలర్ జయకుమార్ యాదవ్, డాక్టర్ సాయి కిరణ్, అగ్నిమాపక అసిస్టెంట్ ఆఫీసర్ నందకుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేను కూడా పిల్లలు కూడా స్కూల్కి వచ్చినప్పుడే మాస్క్ లేసుకొని శానిటైజర్ వేసుకుంటూ వస్తున్నారు. మీరు ఇళ్ళకి పోయిన తర్వాత కూడా వీలైనంత ఇంట్లోనే ఉండే ప్రయత్నించండి. అనవసరంగా బయట తెలుసుకుంటారు చాలా మంది మాస్కులు లేకుండా. ప్రతి ఒక్కరూ మాస్కులు వేసుకొని శానిటైజర్ వేసుకుంటూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలనేది తెలియజేస్తున్నాను. అలాగే పట్టణ ప్రజలకు కూడా విన్నపం ఏమిటంటే ఇప్పుడు కోవిడ్ మన పట్టణానికి కూడా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సహాయ సహకారాలతో దేశంలోనే మన రాష్ట్రంలో టెస్టింగ్లు కానీ అలాగే వ్యాక్సినేషన్ కానీ చాలా బాగా జరిగిందనేసి మనము సేఫ్టీ జోన్లో ఉన్నాము. ఇప్పుడు కరోనా వచ్చిన డేంజర్ ఏం ఉండదు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే కరోనా వస్తే మనం సమాజంలో మన కక్కడ చులకంగా చూస్తారనేసి చాలామంది ఇంట్లో ఉండిపోతున్నారు. మీ ప్రతి ఒక్కరికి వచ్చేదే అది. వచ్చినప్పుడు మీరు మీ సచివాలయ పరిధిలో ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్ని కానీ సంప్రదించి వాళ్ళ సూచనలు తీసుకుంటూ ట్రీట్మెంట్ చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగే గతంలో వచ్చినప్పుడైతే చాలామందికి మనం పోగొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి అలాగే మన ఎంపీ మెదనన్న గారి సహాయ సహకారాలతో మన బొంగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 80 బెడ్లు అలాగే ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. ఎవరికి కొంచెం ఇబ్బంది కలిగినా వెంటనే మీరు హాస్పిటల్లో పోయి జాయిన్ అయ్యి మీరందరూ బాగుండాలనేది తెలియజేస్తున్నాను. అలాగే ప్రజలు కూడా ఇప్పుడు కోవిడ్లో ప్రతి డిపార్ట్మెంట్ కష్టపడుతున్నారు. వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలకు పాటిస్తూ వాళ్ళకి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను. దాంట్లో ఏ డిపార్ట్మెంట్ ఏ విధంగా వాళ్ళ యొక్క సర్వీసెస్ వచ్చేసిందో మీ వరకు చేరిస్తున్నాయి. ఆ చేర్చబడిన సర్వీసెస్ను మీరందరూ ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా స్వీయ రక్షణ అనేది మీరు కలుగు చేసుకోవాలి, మీరు పొందాలి అనే ఒక సబ్జెక్ట్ మీద మీకు అందరికీ అవగాహన కలిగించడానికి మేము ఇక్కడికి వచ్చాము. అందరి కోసం ఒక మున్సిపాలిటీ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఊర్లో ఉండే మిగతా డిపార్ట్మెంట్తో పోల్చుకుంటే
మున్సిపాలిటీ యొక్క దినచర్య ఎక్కువగా ఉంటుందన్నమాట. కొంతమంది పెద్దలు సామెత ఒకటి చిన్న సామెత చెప్పారు, మున్సిపల్ సర్వీసెస్ ఎలాంటివి అంటే ఊంబ్ టు టూంబ్. ఊంబ్ అంటే ఏమి? టెన్త్ క్లాస్ స్టూడెంట్స్, ఊంబ్ అంటే ఏమి? తల్లి గర్భం. టూంబ్ అని చెప్పి చెప్తే సమాధి. తల్లి గర్భము నుండి అంటే పుట్టే బిడ్డకాడి నుండి సమాధి వరకు పోయే మనిషి వరకు తన దైనందిక జీవితంలో ఏమేమైతే అవసరాలు ఉన్నాయో అది ఎక్కువగా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుండి ముడిపడి ఉంటుంది. వల్ల పారిశుద్ధ్యం క్లీన్నెస్ అనేది కావాలి, అది కూడా మున్సిపాలిటీ ఇస్తుంది. క్లీనింగ్ అయిన తర్వాత ఏముంటుంది? స్ట్రీట్ లైటింగ్ ఆల్రెడీ మేము సాయంత్రం 6 గంటలకి వేసేస్తాము, పొద్దున్నే 5:30 వచ్చేస్తున్నాం, ఆఫ్ చేస్తాం. మెయింటెనెన్స్ ఆఫ్ రోడ్స్. అదేవిధంగా మీరు స్కూల్లో పిల్లలందరూ ఒకే రూమ్లో కొన్ని 50 మంది పైనుంచి ఉంటారు, మనకు మెయిన్ మాస్క్ అనేది శానిటైజర్ వాడడం అనేది చెప్పడం ఏమంటే ఈ వైరస్ మనకు ఊపిరితిత్తు వ్యవస్థ మీద పనిచేస్తుంది. ఒకరు తుమ్మడం వల్ల దగ్గడం వల్ల ఆ డ్రాప్లెట్స్ పడి ఇది స్ప్రెడ్ అవుతుంది. దీనికి ఇంకొక లక్షణం కూడా ఉంది, మనం మాస్క్ వేసుకొని చాలామంది తీసి వేస్తుంటాం, మనం ముట్టుకున్నప్పుడు మన చేతికి అయింది, అది మీరు ఎక్కడ ముట్టుకుంటే అక్కడ ఆ వైరస్ అనేది ఉంటుంది. 6 గంటల వరకు అది బతికే ఉండి మీరు ఎవరు ముట్టుకున్నా ఇంకొకరికి వచ్చే లక్షణాలు ఉంటాయి. ఈ స్కూల్లో మీరు మెయిన్ పిల్లలందరూ ఫస్ట్ చేయాల్సింది ఆ మాస్క్ ముట్టుకోవడం తగ్గించాలి. మెయిన్ ఆ మాస్క్ వేసుకున్నప్పుడు దాన్ని తీసి వేయడం ఎక్కువసేపు, దాని తరచూ టచ్ చేయడము, అదే టచ్ చేసింది డోర్ టచ్ చేయడము, ఇది చేయడం వల్ల ఎవరికైనా ఒక్కరికి ఉన్నా కూడా ఇది అందరికీ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఫస్ట్ మీరు మాస్కులు శానిటైజర్లు కరెక్ట్గా వాడండి, దాని నుంచి రక్షణ పొందండి. దీని నుంచి ఇంకొకటి ఉంటుంది, వైరస్ రాకముందే ఇంకొక మనకు ఉన్న ఆయుధం ఏమంటే వ్యాక్సినేషన్ అనేది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కొన్ని 1000 మంది చనిపోతున్నారు ఇప్పటికీ, కానీ మన దేశంలో ఇంతవరకు అలాంటిది లేదు. ఎందుకు అంటే మనం 2 ఏళ్ళ నుంచి పోరాడి అందరి 130 కోట్ల మందికి ఇప్పుడు వరకు వేసాం మనం వ్యాక్సిన్ అనేది. ఇప్పుడు మన మీకు ఒక ఇదేమంటే మన పుంగనూరులోనే 140 మందికి పాజిటివ్ ఉన్నా ఏ ఒక్కరికి ప్రమాదం లేకుండా అందరూ ఇదిగా ఉన్నారు హోమ్ ఐసోలేషన్లో ఉండి. మిగతా దేశాల్లో ఇప్పటికీ చనిపోతున్నారు, చైనా లాంటి దేశాల నుంచి న్యూసే బయట రావట్లేదు. అంత ప్రమాదం ఉన్నా మనం దీన్ని జయించడానికి కారణం వ్యాక్సినేషన్. కార్యక్రమం అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని చైర్మన్ అలీం బాషా, కమిషనర్ రసూల్ ఖాన్లు పరిశీలించారు. మెనూ ప్రకారం రుచికరంగా పిల్లలకు వండి పెట్టాలని ఉపాధ్యాయులు ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తున్న పిఆర్సీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫాక్టో ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి జరిగింది. గురువారం ఉదయం జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు, పెన్షనర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు.
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐఆర్ కంటే పిఆర్సీ తక్కువ ఇవ్వడం శోచనీయమన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, హెచ్ఆర్ఏ తగ్గించడం మానుకోవాలని హితవు పలికారు. చీకటి జీవోలను చీఫ్ సెక్రటరీ సిఫార్సులు రద్దు చేసి ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు రోడ్లపై బైఠాయించడంతో చిత్తూరు వేలూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు జిల్లాతో పాటు అన్ని జిల్లాలలోన లక్ష మంది పైచులకు ఉపాధ్యాయ లోకం ఆందోళన చేస్తూ ఉంది. ఈ ఆందోళనను, ఈ అశాంతియుతమైన వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని నేను మొదటగా డిమాండ్ చేస్తున్నాను. రెండవది, చిత్తూరు జిల్లాలో ఈరోజు దాదాపుగా 12,000 మంది ఉపాధ్యాయ ఉద్యమ కెరటాలు ఉద్యమ సింహాలు లాగా ఉద్యమించడం జిల్లా ప్యాప్టో నాయకత్వానికి నేను ఈ జిల్లా వాసిగా ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఎందుకు అసంబంధమైన ఈ జీవోలు, పిఆర్సీ వేసినప్పుడు కమిటీ ఎందుకు వేస్తారంటే కాలయాపన అవుతుందని ఐఆర్ ఇస్తారు. ఆ ఐఆర్ కంటే తక్కువిచ్చిన ఫిట్మెంట్ను మేము గత చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. పిఆర్సీలో గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా జీవో విడుదల చేసి 2008లో మళ్ళీ ఆందోళన అర్థం చేసుకొని మెరుగైన ఫిట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా మీరు 32% ఫిట్మెంట్ని ఇవ్వాలి, పాత హెచ్ఆర్ఏ స్లాబుల్నే కొనసాగించాలి, సిసిఆర్ రద్దును ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము, సిపిఎస్ను రద్దు చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్రను మీరు సృష్టించండి. కరోనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. గత 2 రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన కేసులు తాజాగా మరోసారి భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో పుంగనూరులో 45 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతూ ఉందని, ప్రతిరోజు 1000కి పైగా జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదవుతూ ఉన్నాయని, ప్రజలు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ మహమ్మారిని నివారించాలని కేసీటీవీ ద్వారా ఆయన సూచించారు. అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గడిచినటువంటి ఒక వారం రోజులుగా మనకు కోవిడ్ కేసులు యొక్క తీవ్రత పెరుగుతూనే ఉంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే థర్డ్ వేవ్ యొక్క ప్రభావం ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి చాలామందికి ఇప్పుడు డైలీ కేసెస్ పెరగడం జరిగింది మనకు జిల్లా వారీగా కూడా. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది వ్యాక్సినేషన్ తీసుకోవాలని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటాను. ప్రభుత్వం వారు ఇది వరకు ఏ విధంగా అయితే ఫస్ట్ 60+ కవర్ చేశారు, తర్వాత 45 విత్ కోమార్బిడిటీస్ కవర్ చేశారు, అలాగే అందరికీ కామన్ కమ్యూనిటీ అందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ప్రజెంట్ 15-18 ఇయర్స్ కూడా మనము చిత్తూరు జిల్లాలో 100% కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనకు సపోజ్ కోవిడ్ కానీ లేదా కోవిడ్ వేరియంట్ అయినటువంటి ఒమిక్రాన్ కానీ అటాక్ అయిన తర్వాత దాని యొక్క తీవ్రత పెరగకుండా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గకుండా ఉంటుంది. కాబట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పేసి నేను మరొకసారి కోరుకుంటున్నాను. ఏదైతే మనము మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవడము, భౌతిక దూరం పాటించడము, ఇవన్నీ కూడా కంటిన్యూగా మనం మన జీవితంలో ఒక పార్ట్గా ఇది కంటిన్యూ అయిపోతుందిగా మన నేను మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. సో వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మన శరీరంలో యాంటీబాడీస్ అనేటివి ఉత్పత్తి అయ్యి తద్వారా మనకు కోవిడ్ అటాక్ అయినా కూడా దాని యొక్క తీవ్రత పెరగకుండా, ఆక్సిజన్ తగ్గకుండా మనం దాన్ని తట్టుకునేటువంటి శక్తి మనకు ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాలా. పిల్లలందరికీ కూడా 15-18 ఇయర్స్ ఉన్నటువంటి అందరూ ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలా. అలాగే ఇప్పుడు 60+ బూస్టర్ డోస్ ఇస్తున్నాము. అంటే మనం గవర్నమెంట్ యొక్క
निर्देश प्रकार एवरक सैकंड डोज अई 9 months गैप उंटुंदो वारी बूस्टर् डोज कम दीने मैं प्रिकॉशनरी डोज अट्नाम एवरते फ्रंट लाइन वर्कर्स अलगे 60 प्लस वीरंदर मन प्रिकॉशनरी डोज वेय जरूर सो दयचे अंदर वैक्सीन नरको मरी मुख्य ओमिक्रा मन टेस्टिंग अने को टेस्टिंग मैं पटना को वेरियंटे काबी सेम टेस्ट दाने सरपोमी एवरते संबंधित लक्षण फीवर को काफ इलांट लक्षण और सचिवालय पैध एएनएम कंसल्टे वो शांपल लाब पंप जो अलागे पॉजिटिव वे वारी पुंगनूर हास्पिटल ट्रयल्स जरूरत आ ट्रयलिंग अंटे व्याधि तीव्रता गुर्ति माइल्ड मॉडरेट केसेस की होम आइसोलेशन किट इच्छी वारे होम आइसोलेशन अडवाइज चेयडम जरुगुतुंदी एवरैते इब्बंदिकरमैन परिस्थितुलु उंटायो वारिनि मात्रमे कोविड केयर सेंटर गानी लेदा कोविड हास्पिटल गानी पंपडम जरुगुतुंदी मनकु प्रस्तुतमु अन्नी अंदुबाटुलो उन्नायि हास्पिटल्स उन्नायि बेड्स उन्नायि वेंटिलेटर्स उन्नायि सो काबट्टि मनं तीसुकुन्नटुवंटि जाग्रत्तल द्वारा మనం ఎటువంటి స్థాయికి మనం వెళ్ళగలం అనేది అది మన చేతిలోనే ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ పట్టణ ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి నేను మరొకసారి కోరుకుంటూ విద్యాశాఖ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులందరిపై ఉందని కడప రీజనల్ జాయింట్ డైరెక్టర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు బుధవారం సాయంత్రం చిత్తూరులో జాతీయ విద్యా విధానంపై ఒకరోజు వర్క్షాప్ జరిగింది నిర్బంధ ఉచిత విద్యను అందించాల్సిన బాధ్యత మనపై ఉందని రీజనల్ డైరెక్టర్ తెలిపారు ఉన్నత పాఠశాలకు మ్యాపింగ్ తప్పనిసరిగా చేయాలని ఆయన తెలిపారు 3 4 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలని ఆయన తెలిపారు కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇప్పుడు మ్యాపింగ్ డైరెక్టర్ వస్తే ఆ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులందరూ ప్లస్ ఆ మండల ఎంపీఓ ప్లస్ మీ ఎంఎస్ కోఆర్డినేటర్ కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ దగ్గర కూర్చొని పెట్టుకుంటే ఒక్క 5 hours టోటల్ 5 hours మీరు కూర్చున్నారంటే ఎక్సలెంట్ గా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా మీకు తెలుసు అక్కడ ఏంటి పరిస్థితి ఏ స్కూలే మనం మ్యాపింగ్ చేయగలిగితే ఎక్కువ బెనిఫిట్ అవుతారు పిల్లలు అన్నటువంటిది మీరు డిస్కస్ చేసి మ్యాక్సిమం పిల్లలకు అనుగుణంగా అందుబాటులో ఉండే విధంగా మీరు మ్యాపింగ్ చేయండి అయితే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి అన్ని స్కూల్స్ మ్యాపింగ్ చేయడం అన్ని స్కూల్స్ అన్ని స్కూల్స్ చేయడం అంటే ఒక మండలంలో ఒక 8 హై స్కూల్స్ ఉన్నాయన్నమాట వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అరెస్టులతో ఉద్యమాలు ఆగవు నిరసనలు తెలిపిన ఉపాధ్యాయులు వేగంగా గృహ నిర్మాణాలు ఓటిఎస్ ఆదేశించిన జేసి వెంకటేశ్వర్ జాగ్రత్తలతోనే ప్రమాదాలు నివారించవచ్చు మున్సిపల్ చైర్మన్ అలీ ఆర్పీకేలను రైతులు సద్వినియోగం చేసుకోండి ఎంపీపీ భాస్కర్ రెడ్డి తిరిగి కేసీపీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం అంతకు ముందు నమస్కారం